ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. పెద్దానికి పెద్ద అవమానమే జరిగింది బాబు. నా వల్లే. మా అత్తారు ఊరు పక్క ఊరే. అక్కడ నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఒకడు దొంగ సంతకాలతో కాగితాలు పుట్టించాడు. రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దామంటే నీ కూతుర్ని పంపు, లేదా కొట్టేసుకుందా అంటే దమ్మను మగాడిని పంపు, ముసలాడు నువ్వెందుకు అని దారుణంగా అవమానించాడు బాబు. మామయ్య దాదా గొడవలు వద్దురా, అంతా దేవుడే చూసుకుంటాడు. వదిలే. ఏంటి, నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడే లాని కొట్టేస్తాడా? పద, ఎక్కడ ఉంటాడో చెప్పు. పద్రా, నేను వస్తా. వద్దురా బాబు, నువ్వు మామయ్య టైప్. నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్లి దేవుడి అకౌంట్లో వేస్తావు. పూజ మధ్యలో ఉంది, వెళ్ళి కంటిన్యూ చేయి. మామయ్య పద. ఆట మధ్యలో ఉంది, ఇంతకీ నువ్వెవరు? ఆట లవర్ అండ్రా. ఆయన మొక్కలేమంటే తొక్కలో డిస్కషన్ ఏంట్రా? ఇప్పుడే జోకర్ వచ్చింది, ఆట కొడతాని హోప్ వచ్చింది. నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు, మళ్ళీ జోకర్ ఏంట్రా? స్టార్టింగ్ నుంచి ఏంట్రా? నీ పద్ధతి నాకు నచ్చట్లా. మీరే నాకు నచ్చట్లేదురా. ఏంట్రా గొడవ? ఎవడో తెలియదన్నా మధ్యలో వచ్చి ముక్కలేమన్నాడు. పేకాట్లవరంటన్నా? పేక ముక్కలకి ఎందుకింత పెద్ద ఫైట్? ఈ గొడవ ఆ గొడవే. మాట్లాడుకోవడానికైతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావంట కదరా, అందుకే వచ్చా. రే పేకాటండ్రా. దాక్కుని మంచి పని చేశావురా మనం. సారీ చెప్పరా. ఎరా, అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నా? కాలు పట్టుకో. బండిది అయిపోయింది, అది అయిపోయింది రా బండిది. దీక్ష, కృషి, పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులు అవుతారు. డేరింగ్, డాషింగ్, డైనామిక్ సర్పంచ్ నాగలక్ష్మ. పంగరాజ, ఏంట్రీ అరాచకం? అరాచకం కాదు, పైశాచికం. అలాంటి ఒక మహానాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. నాగలక్ష్మి రామ్మా. రే నువ్వేంట్రా ఇక్కడ ఫ్రంట్ సీట్ లో సెటిల్ అయిపోయావు, ఎందుకు వచ్చావురా? మాస్టర్ పిలిచారా, రాకపోతే బావదు. నాకివి నచ్చావు. నేను సర్పంచ్ అయ్యాను, చాలా గ్రేట్ పొజిషన్ లో ఉన్నాను, బట్ నాకు ఆ గర్వం లేదు. ఈ డ్రెస్ చూసారా? ఏంటి ఫ్యాన్సీ డ్రెస్? నేను ఒక నిత్య విద్యార్థిని. నేను సర్పంచ్ అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికే ఈ డ్రెస్. అది నా సింప్లిసిటీ. సింప్లిసిటీ కాదే, అది పబ్లిసిటీ. సన్మాన పత్రం మీరు చదవండి మాస్టర్. అదొకటి ఉందా? లక్ష్మీ ఓ లక్ష్మి, అష్టలక్ష్మి పక్కన కూర్చుని సత్తా ఉన్నా, 9వ లక్ష్మి నా సర్పంచ్ నాగలక్ష్మి. అబ్బాబ్బాబ్బా, ఏంటి మాస్టారు మరి అంత బిల్డప్ ఇచ్చి రాశారు కవిత? రాసి పంపింది అయ్యా, దాంతో పాటు జున్ను, పాలు, కూరగాయలు, కుంకుడుగాయలు మనందరికీను. ఆ
ఆశాకిరణం, అదే మన నాగలక్ష్మి. బాబాయ్, మా అమ్మాయి కనపడదు బాబాయ్. ఏమైపోయింది? ఏటో ఇక్కడ ఇక్కడ ఉంటుందండి, చూడండి. అయ్య బాబాయ్, బంగారాజు కూడా కనపడలేదు బాబాయ్, చూడండి బాబాయ్. ఆకేసి, పప్పేసి, కూరేసి, నేసి, దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. ఒక సర్పంచ్ గా మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, నువ్వున్నావన్న ధైర్యంతోనే వస్తున్నా. బంగారాజు గారిని దోషిగా ప్రూవ్ చేసి వీడు దొరికిపోతాడేమో. ఈ సర్పంచ్ నాగలక్ష్మి ఏంటో చూపిస్తా. బంగారాజు, ఏమైంది బంగారం, అంత ముద్దుగా పిలిచావు? అటు చూడు. అమ్మ దొంగోడా, ముద్దు వస్తున్నాడు, డాషాలు చూస్తుంటే. వాళ్ళు వచ్చేస్తున్నారు. నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం. దొరకడే, దొరికేస్తాడేమో. దొరకడే, దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న, బంగారోజు ఇప్పుడు ఏం చేద్దాం? సరే. దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేసావు? ఏంటి ఎన్ని చూసావు అంటున్నాను. ఎక్కిందిరా ముక్క. బంగారాజు వచ్చిందిరా జోకరు. రేయ్ బంగారాజు. ఏంటే? సుబ్బారావు గారి అమ్మాయిని తీసుకొచ్చావంట కదా. ఏది ఏది? నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ అవుతే పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా, మళ్ళీ అంటావా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. అయిపోయావు రా. ఏంట్రా కొబ్బరి సెట్ ఎక్కిందేమో చూసుకో. పోరా. దొరకదు. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏ నాగలక్ష్మి, దొరకలేదా? అరే మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబా కొట్టండి రా. అష్టలక్ష్మిల పక్కన వెలిసిన తొమ్మిదో లక్ష్మి, ట్రంప్ లక్ష్మి, నాగలక్ష్మి. రే బంగారాజు, ఇంత మంది ముందు నా పరువు తీసావు కదరా, వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ కు ఒక శపథం చేయాలి. రే బంగారాజు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాను. లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తాను. ఈ సర్పంచ్ నాగలక్ష్మి శపథం పదండి. సత్యమా.